నమస్కారం టీఎఫ్సి స్పిరిచువల్ ఛానల్ ప్రేక్షకులకు వార ఫలాల కార్యక్రమానికి స్వాగతం ముందుగా ఈ వారం ఏ గ్రహాలు ఏ రాశుల్లో ఉన్నాయి తద్వారా మేషాది ద్వాదశ రాశుల వరకు ఎలాంటి ఫలితాలు కలుగుతాయి ఆదిత్యాయు స్వమాయ మంగళాయ బుధాయచ గరుశుకృష్ణ్య రాహవైకేతవైన నమః నవగ్రహ దేవత నమః రవి ఈ వారం యొక్క సంచారం వృశ్చిక రాశిలోను చంద్రుడి యొక్క సంచారం మిథున కర్కాటక సింహరాశుల్లో సంచారం చేయటం జరుగుతుంది కుజుడు తులారాశిలోను బుధుడి యొక్క సంచారం వృశ్చిక రాశిలోను అలానే గురుడు యొక్క సంచారం వచ్చేసేసి కుంభరాశిలోను ఇరవై ఒకటో తేదీ నుంచి శని యొక్క సంచారం వచ్చేసేసి మకరంలోను ధనస్ రాశిలో శుక్రుడి యొక్క సంచారం అలానే రాహు యొక్క సంచారం వృషభ రాశిలోను కేతు యొక్క సంచారం వృశ్చిక రాశిలోను ఇది మేషాది ద్వాదశ రాశుల వరకు ఎలాంటి ఫలితాలు కలుగుతాయి వృశ్చిక రాశి వారికి వార ప్రారంభం కంటే వారాంతం మెరుగైనటువంటి ఫలితాలు కలిగిస్తున్నది ద్వితీయ శుక్రుడి వల్ల కుటుంబ సౌఖ్యం కుటుంబ వృద్ధి ఆర్థిక పరమైనటువంటి సౌష్ఠవం మీకు లభించేటువంటి అవకాశం పాపగ్రహంగా శని తృతీయ స్థానంలో ఉండి సహకరిస్తున్నాడు కాబట్టి శని యొక్క సహకారం మీ కింద పనిచేసే ఉద్యోగస్తులు కానివ్వండి లేదంటే జీవితంలో వచ్చేసేసి మీకంటే తక్కువ స్థాయి వర్గాల్లో ఉన్న వాళ్ళు ఆర్థికంగా కానివ్వండి సామాజికంగా కానివ్వండి ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళ యొక్క సహకారంతో మీరు కొన్ని మెరుగైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు సహజంగా ఏవైతే సేవల రంగంలో ఉన్నారో అంటే సహజంగా వైద్య విద్య ఇలాంటి రంగాల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు కానివ్వండి ఇలాంటి డాక్టర్స్ కానివ్వండి లేదంటే వచ్చేసి ఏజెంట్స్గా వర్క్ చేసేటువంటి కొంతమంది ఇన్సూరెన్స్ సంబంధించిన ఏజెంట్స్ కానీ ఇలాంటి సర్వీసెస్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మెరుగైన ఫలితాలు కలుగుతాయి అర్ధాష్టమ గురుడి వల్ల ఎక్కువగా ప్రయాణం ఉండాలటువంటి పరిస్థితి కొంత దూర ప్రయాణానికి కానివ్వండి లేదంటే వచ్చేసి ప్రయాణంలో వచ్చేసి ఒక రకమైనటువంటి ఆకస్మికమైనటువంటి ప్రయాణ పరిస్థితులు అలానే వచ్చేసి ఎక్కడో దూరదేశంలో సౌఖ్య రహితమైనటువంటి జీవితాన్ని గడపటం సుఖంగా ఉన్నటువంటి జీవితాన్ని ఏదో తీసుకొచ్చి ఎవరి కోసమో కష్టంలో పెట్టుకున్నట్టు అయినటువంటి పరిస్థితులు ఏర్పడటానికి ఆస్కారం కలుగుతున్నది కానీ మీకు జీవితంలో కొన్ని విలువైనటువంటిది లేదంటే మీ జీవిత కార్యాన్ని సఫలం చేసుకోవాలంటే ఈ కష్టం తప్పనిసరి అని చెప్పాలి అంటే మీ జీవిత కార్యాన్ని నిర్వర్తించడం కోసం ఒక రకమైనటువంటి ప్రయాణము స్థాల మార్పో లేకుంటే వచ్చేసి ఉద్యోగ మార్పో అలాంటి దానికి ఆస్కారం కలుగుతున్నది అర్ధాష్టమ గురుడు ఇచ్చేటువంటి ఫలితం కాబట్టి అర్ధాష్టమ గురుడితో పాటు అష్టమచంద్రుడు అష్టమచంద్రుడు వార ప్రారంభంలో ఇరవై మూడు వరకు కొన్ని సమస్యలు సృష్టిస్తున్నాడు కాబట్టి ఈ సమస్యలతో కూడుకున్నటువంటి పరిస్థితుల్లో అలానే గురుడు కూడా సహకరించని కారణం చేత కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు అనూక్ష్యమైనటువంటి బై హుకార్ కుక్ మిమ్మల్ని తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని మార్పులు మీ జీవితంలో వస్తున్నాయి ఆ మార్పులు వచ్చేసేసి మీ కొంత కష్టంతోనూ అయిష్టంతోనూ వచ్చినప్పటికి కూడా భవిష్యత్తు మొత్తం వాటితో కూడుకొని ఉన్నది కాబట్టి తప్పనిసరిగా ఒప్పుకొని తేరవలసినటువంటి పరిస్థితి కలుగుతుంది ఆ తప్పనిసరి పరిస్థితుల్లో వచ్చేటువంటి మార్పులు మీ భవిష్యత్తులో ఇప్పటికీ తాత్కాలికంగా ఉపయోగపడకపోయినప్పటికీ భవిష్యత్తులో మీకు మరింత మెరుగైనటువంటి స్థితిని పొందటానికి దోహదకరం అవుతాయని చెప్పి ఖచ్చితంగా చెప్పవచ్చు విద్యారంగంలో ఉన్న వాళ్ళకు కొంత అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి కొంత వచ్చేసరికి కొంత ప్రయాణాలు తప్పవని చెప్పాలి కొంత శారీరకమైనటువంటి శ్రమ ఆధిక్యతతో కూడుకున్నటువంటి ఇబ్బందులు ఉంటాయి అందులోనే ఏంటంటే జల సమీప ప్రాంతాల్లో కానీ జలంతో వచ్చేటువంటి సమస్యలు మీకు కొంత తప్పవని చెప్పాలి కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి అలానే వచ్చేసి ఆకస్మిక జల ప్రమాదాలకు కారణమయ్యేటువంటి స్థితిగతులు కూడా ఈ వారం కలుగుతున్నాయి దాని విషయంలో జాగ్రత్తగా ఉండవలసిన స్థితి వృషిక రాశి వారికి ఉన్నదని చెప్పాలి వాహన విషయాల్లో కూడా కొంత జాగ్రత్తలు అవసరం దీనికి వాహన ప్రమాదాలు కానీ వాహన ప్రయాణాల్లో మీకు కొంత వాహన నష్టాలు వాహనానికి ఏదన్నా ఆకస్మికంగా జరిగేటువంటి ఇబ్బందులు దానికి గురయ్యేటువంటి అవకాశం ఉంది ఈ వారం మీకు లాభించేటువంటి సంఖ్యగా చూసుకున్నట్టయితే ఎనిమిది మంచి అనుకూలమైనటువంటి సంఖ్య అవుతున్నది అలానే వచ్చేసి నీలం వరణం మనతో మెరుగైనటువంటి ఫలితాలు కలిగిస్తున్నది ఇంకా మీకు వృషిక రాశి వారికి శుభప్రదమైనటువంటి యోగాల కోసం మీరు శివుణ్ణి దక్షిణామూర్తి రూపంలో ఆరాధించండి అలానే వచ్చేసి శనగలతో గుచ్చినటువంటి మాలను శివుడికి వేయించండి దాంతోపాటుగా వచ్చేసి శనగలను శివుడికి నివేదనగా సమర్పించండి లేదంటే ఏదైనా సరే ఆలయంలో శనగలు ప్రసాదంగా పంచేటువంటి ప్రయత్నం చేయండి తద్వారా వచ్చేసి పీఠ మీకు తొలగి కొన్ని ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు అలానే ఉద్యోగ సమస్యలు పరిష్కారం అవుతాయి ఇది వృశ్చిక రాశికి సంబంధించిన పరిష్కారాలు తదుపరి రాశి ధనస్సు రాశి